टीएसपीएससी बोर्ड अने प्रक्षा चेयले पूर्ति रद्द रौं टेबल सवेश प्रेस क्लब जरिए रौं टेबल सवेश अशोक सर वो असल निर्णय एम चपेर अड़ी तेस सर नमस्ते सर चपंडी रौं टेबल सवेश जरिए इपड़क रूम सारू टीएसपी ग्रूप वन परीक्ष रद्देश हाईकोर्ट तीर् इव जी मरी ए स्पंदो टीएसपीएससी बोर्ड असला असला रो सार रद्दार डिविजन बेंच मुट्टिगा लेचिंदि काबट्टि वीळ्ळु मूडोसारि निर्वहिंचलेरु एंदुकंटे ओकसारि फेल्यूर अयिते रेंडोसारि सक्रम निर्वहिंचाला रेंडोसारि कूडा फेल अय्यारु दांतो 14 पेपर लीक अय्यायि सिंगरेनि कूडा अम्मुकुन्नारु वास्तवंगा दीनिकंटे मुंदु 2016 लोने ग्रूप 1 अम्मुकुन्नारु एंदुकंटे इप्पटिवरकु ग्रूप 1 మొదటి ర్యాంకర్ సంబంధించి యూట్యూబ్ లల్లో మీ ఇట్లా జాయిన్ అట్లా జాయిన్ అని చెప్పి చాలా వీడియోలు ఉంటాయి ఒక్క వీడియో కూడా 2016 యొక్క ఫస్ట్ ర్యాంకర్ యొక్క వీడియోలు ఇంతవరకు లేవు ఫస్ట్ 2016 మీ ఎంక్వైరీ చేస్తే దొంగలంతా బయటికి వస్తారు 2016 ఇప్పుడు ఉన్న కాడికి మొత్తం కూడా ఏందంటే ఇప్పుడు మన సినిమాలో కూడా 100000 రూపాయలు ఇస్తే కానిస్టేబుల్ 200000 ఇస్తాయి అన్నట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో సినిమా డైలాగ్ ఎట్లుండదో సేమ్ అదే సిచువేషన్ అనేది కొనసాగుతుంది ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి సందర్భం కానీ నిరుద్యోగులు అనే వాళ్ళు ఆవేశంగా ఉన్నారు ఇసర ఆవేశపూరితంగా నిర్ణయాలు కంపల్సరీ తీసుకుంటారు 30 లక్షల మంది ఓటు బ్యాంక్ 30 లక్షల వీల ఓటు బ్యాంక్ అయితే ఇంకొక 60 లక్షల ఓటు బ్యాంక్ కోటి ఓటు బ్యాంక్ ఇయర్సారి మార్చడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి 2014 లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది నిరుద్యోగుల వల్లే వచ్చింది విద్యార్థుల వల్లే వచ్చింది నీ 2016 లో క్లాస్ రూమ్ లో చెప్పినా 2023 లో రాబోయే ఉద్యమం నిరుద్యోగ ఉద్యమం అని 2016 లో చెప్పినా ఆ ఉద్యమం వచ్చినప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా తట్టుకోలేవు కాబట్టి ఇవాలని ఏమంటున్నంటే కాంగ్రెస్ పార్టీ కూడా నిరుద్యోగుల కేవలం మద్దతు ప్రకటించడమే కాదు మీరు స్పష్టమైనటువంటి ఒక నిరుద్యోగ ప్రణాళిక ఇవ్వండి ఒక ఎజెండా తయారు చేయండి ఒక ఎన్నికల మానిఫెస్టో పెట్టండి 10000 కోట్ల రూపాయలు బడ్జెట్లో నిరుద్యోగుల కేటాయిస్తామని చెప్పండి 2 లక్షల ఉద్యోగాలు జనవరి నుంచి డిసెంబర్ లోగా నింపుతామని ఒక ప్రకటన ఇవ్వండి అధికారంలోకి వీళ్ళొస్తారా వాళ్ళొస్తారా అంశం పక్కన పెడితే అన్ని పార్టీలు కూడా నిరుద్యోగ ప్రణాళికను ప్రకటించాలి ఇంకొకటి ఏందంటే నిరుద్యోగులు కూడా కేవలం యూట్యూబ్లల్లో వాట్సాప్ గ్రూపులల్లో యుద్ధాలు చేస్తున్నారు వాస్తవంగా నిరుద్యోగులు అనే వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి ఈసారి ఎన్నికలల్లో నిరుద్యోగులు అనే వాళ్ళే ప్రభుత్వాన్ని శాసిస్తారు అన్న ఒక నమ్మకాన్ని నిరుద్యోగులకు కల్పించాలి ఫస్ట్ నిరుద్యోగులల్లో తప్పు ఉంది నిరుద్యోగులు ఏమైనా కేవలం ఏదో మాకు సంబంధం లేదు ఈ రాజకీయాలకు సంబంధం లేదు అనుకుంటున్నారు కానీ నిరుద్యోగులు అనే వాళ్ళు రాజకీయాలకు రావాల రాజకీయాలను శాసించాలి ఇంకోటి ఏందంటే రేపు ఎన్నికలల్లో కేసీఆర్ నామినేషన్ వేసే కామారెడ్డి గజ్వేల్ కాదు అన్ని పార్టీల అధ్యక్షులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ అందరూ కూడా ఒక్కొక్క నిరుద్యోగులందరూ కలిసి ఒక 500 నామినేషన్లు గనుక వేస్తే ఈ నిరుద్యోగ సమస్య అనేది ఎజెండాగా మారుతుంది రేపు నా పని కూడా ఈ 2 నెలల కాలంలో చేసే డ్యూట్ ఏందంటే రేపు ఎన్నికలల్లో నిరుద్యోగులే ప్రధాన ఎజెండా అయ్యే విధంగా నేను కార్యాచరణ అనేది చేయబోతున్నాను ఓకే మీరు కార్యాచరణ చేస్తామని అంటున్నారు ఇప్పటికే చాలా కేసులు అయితే మీ మీద పెట్టడం జరిగింది స్టేషన్ జైలుకు కూడా వెళ్ళొచ్చారు మరోసారి కూడా సిద్ధంగా ఉన్నారా దీన్ని బట్టి ఏం చూడాలి మీ మీద అయితే టార్గెట్ చేసినట్టు కూడా తెలుస్తుంది మరి కంపల్సరీగా కేసులు అనేవి అయితేనే ఉంటాయి జైలుకు అనేది పోతాం ఒకసారి పోయించాక ఒకసారి మునిగినాక సలిపోద్ది కదా ఇంకా సలేం ఉండదు కాబట్టి కంపల్సరీగా కంపల్సరీ కొట్లాడుతాం ఇంకోటి ఏంటంటే వాళ్ళ జీవో నెంబర్ 46 అనేది తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా వచ్చినటువంటి జీవో ఎందుకంటే తెలంగాణలో తెలంగాణకు ఉద్యోగం రావాలా జీవో నెంబర్ 46 ఏం చేస్తుందంటే హైదరాబాదులో ఉన్నటువంటి సెటిలర్స్కి ఉద్యోగం ఇచ్చే విధంగా అవకాశం కల్పిస్తుంది హైదరాబాదులో 95 మార్కులు వచ్చిన వాడికి ఉద్యోగం వస్తే వెనకబడ్డ జిల్లాలలో 120-130 రావాల్సిన పరిస్థితి ఏర్పడింది జీవో నెంబర్ 46ని ఇమ్మీడియట్గా తొలగించాలి ఇంకోటి ఏంటంటే విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశారని చెప్పడానికి ఒక ఉదాహరణ 5000 ఉద్యోగాలు డిఎస్ ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు కూడా కనీసం 25000 ఉద్యోగాలు కంపల్సరీ నింపాలి ఎందుకంటే 16000 ఉద్యోగాలు ఆల్రెడీ ఏమంటారు వాళ్ళు విద్యా వాలంటీర్లు అనే 16000 ఉద్యోగాలు ఆల్రెడీ ఉన్నాయి ప్రమోషన్ల లిస్ట్ కూడా ఉన్నది ఆల్రెడీ మీ దగ్గర ప్రమోషన్ లిస్ట్ కూడా ఉన్నది ఆ 9000 ఉన్నాయి కానీ 25000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ఇమీడియట్గా ప్రకటించాలి ఇది మాకు ప్రధానంగా డిమాండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికలు సమీపిస్తున్నాయి వివిధ పార్టీలు అందరూ కూడా ఎన్నికల మేనిఫెస్టోతో ముందుకు వెళ్తున్నారు ఇక ఓటర్లు ఓట్ బ్యాంక్ కోసం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే పెన్షన్లుగా వచ్చి ఎన్ని కూడా హైక్ చేస్తున్నారు 2000 ఇచ్చేది 4000 3000 ఇచ్చేది 4000 5000 అట్లా ఎన్నికల మేనిఫెస్టోలో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈసారి కూడా ఓట్లు ఎందుకు పడవనుకోవచ్చు ఇప్పటికే 2 దఫాలు గెలిచారు కదా మరి దాంట్లో 4000 రూపాయల పెన్షన్లలో నిరుద్యోగులు లేడుగా నిరుద్యోగం అనేది 60000 లేవు కదా కానీ అన్ని ఓట్ల పథకాలు మనం ఏంటంటే నిరుద్యోగ ప్రణాళిక కోసం కొట్లాడుతున్నాం నిరుద్యోగమే ఎజెండా అయ్యే విధంగా మా ప్రణాళిక కోసం కొట్లాడే ప్రయత్నం చేయాలా ప్రతి నిరుద్యోగుడు ఇంకా చైతన్యం కావాలి ఇంకా చైతన్యం కావడం లేరు ఎంతసేపు ఫేస్బుక్లలో వాట్సాప్లలో యూట్యూబ్లలో మునిగిపోతున్నారు కానీ నిజంగా నువ్వు చదువుకున్నాడివి చదువుకోనోడేమో ఓట్లకు అమ్ముడు పోతుండే చదువుకున్నాడు నువ్వు కూడా అమ్ముడు పోతున్నావు
నువ్వుడ 3000 5000 కి అమ్ముడు పోతున్నావు ఈసారి అమ్ముడు పోవొద్దని అమ్ముడు పోరని భావిస్తావనా నిరంగ నిరుద్యోగ అనేవాడు అమ్ముడు పోకపోతే నిజంగా రోడ్డు మీదకి వస్తే మీ ఆకాంక్షలు కంపల్సరీ నెరవేరుతాయి ప్రైవేట్ రంగంలో కూడా మన హక్కులను సాధించుకునే ఒక ప్రయత్నం చేయాలి చేయకపోతే ముందు ముందు ప్రమాద గంటికలు వస్తాయి ఆత్మహత్యలు పెరుగుతాయి ఎందుకంటే పీజీలు చేసి పీహెచ్డీలు చేసి ఏ ఉద్యోగం లేక ఇంటికాడ ఖాళీ కూర్చుంటే ఎంత మానసిక స్థైర్యం ఉంటుంది మానసిక స్థైర్యం పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలనే నిరుద్యోగుల వైపు అడుగులు వేసే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తాం ఓకే మీరు ఏమన్నా ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో మీరు ఏమన్నా ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉందా నేను ప్రస్తానానికి ఒక లెక్చరర్ గా కొనసాగుతున్నా నా యొక్క డ్యూటీ ఏందంటే విద్యార్థులను చైతన్యవంతం చేయడం చైతన్యవంతం చేసే పనిలోనే ఉంటాను నేను ఎక్కడ కూడా ఎన్నికలు ఏం పొడి చేయను ఎన్నికలు కూడా ఏం రాను కాకపోతే విద్యార్థులందర్నీ ఈ యొక్క మొత్తం టోటల్ పొలిటికల్ సిస్టమ్ ని నిరుద్యోగుల వైపు మళ్ళీ విధంగా వాళ్ళని తయారు చేసి ఒక బాధ్యత తీసుకుంటా ఓకే ఏ పార్టీకి మద్దతు ఇస్తారు ఏ పార్టీ మద్దతు ఇవ్వను ఎవరైతే నిజంగా నిరుద్యోగుల కోసం కొట్లాడతారని ఒక ఫీలింగ్ ఉందో వాళ్ళ కోటేమని చెప్తారు ఓకే రైట్ టిఎస్పిసి బోర్డు అనేది రద్దు చేయాలంటూ కూడా ఈ రోజు ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు దానికి గాను ప్రొఫెసర్ కోదండ్రం హాజరయ్యారు మరిన్ని విషయాలు తెలుసుకుందాం మాట్లాడి సార్ ఈ రోజు టిఎస్పిసి బోర్డు అనేది రద్దు చేయాలంటూ కూడా ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సో రేవంత్ రెడ్డి టిఎస్పిసి అధ్యక్షులు వచ్చారు అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ సార్ వచ్చారు ఇంకా మీలాంటి పెద్ద నాయకులు కూడా అందరూ రావడం ఇక్కడ జరిగింది సార్ ఏం నిర్ణయం తీసుకున్నారు ఏం చెప్పదలుస్తున్నారు ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటంటే టిఎస్పిఎస్సి పరీక్షలను నిర్వహించగల స్థితిలో లేదు ఫస్ట్ పేపర్ లీకేజ్ అయింది తర్వాత పరీక్షలు సరిగ్గా నియమాల ప్రకారం జరగకపోవడం చేత మరి వాళ్ళ మొత్తంగా కోర్టు ఈ పరీక్షలను మళ్ళీ రెండోసారి కొట్టేసింది మరి ఇక మళ్ళా ఈ బోర్డు పరీక్షలు జరుపుతుంది అని అంటే మాకు నమ్మకం లేదని పిల్లలు చెప్తున్నారు ఇవాళ పిల్లల మాట ఒకటే మాకు విశ్వాసం పోయింది ఈ బోర్డు రద్దు చేసి కొత్త బోర్డు వేసేదాకా వీళ్ళు పరీక్షలు జరపద్దు అనేదే వాళ్ళందరి డిమాండు కాబట్టి పరీక్షలు జరగాలి అంటే ముందు బోర్డును రద్దు చేయాలి బోర్డును ప్రక్షాళన చేయాలి మూడోది చాలా కీలకమైందంటే టిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేయాలి మూడోది 3 లక్షల రూపాయలు పరిహారంగా అభ్యర్థులకు ఇవ్వాలి నాలుగోది డిఎస్సి ఖాళీల సంఖ్యను పెంచాలి ఈ డిమాండ్లతో ఈ ఆందోళన జరుగుతున్నది ఈ ప్రభుత్వం దగ్గరికి రావాలంటే కూడా 4 జాతీయ రహదారులను కూడా కట్టడి చేయాలి స్తంభింప చేయాలంటూ కూడా చెప్పొచ్చారు సార్ దానికి ఏమన్నా కార్యాచరణ ఏమన్నా ఉందా సార్ ఉంది వాస్తవానికి ఏంటంటే ప్రభుత్వం మనం ఎంత చెప్పినా వింటలేదు కాబట్టి ప్రభుత్వానికి మనం ఇలా ఒత్తిడి తేవాలి న్యాయాన్ని సాధించుకోవాలంటే ఏకైక మార్గం మనం ఆందోళన చేయటం తప్ప ఇంకో మార్గం లేదు ఆ ఆందోళనకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చాం పెద్ద ఎత్తున కొంచెం తెలంగాణలో ఈ సమస్య ఎజెండా మీదకి రావాలంటే 4 ప్రధానమైన రహదారులను దిగ్బంధనం చేయాలని నిర్ణయించుకోవటం జరిగింది ఈ 4 రహదారుల యొక్క దిగ్బంధనానికి అందరూ కూడా సహకరించాలి అది కూడా అక్టోబర్ 14 బతుకమ్మకు మొదటి రోజు మనం అమరులను గుర్తు చేసుకొని అమరుల స్ఫూర్తితో మనం మన ఉద్యమ కార్యాచరణను ముందుకు కొనసాగిద్దామనే ఉద్దేశంతో 14 డేట్ను చూసుకోవటం ఎంపిక చేసుకోవటం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఇంకా అన్ని పార్టీలతో కూర్చుంటాం మళ్ళీ రౌండ్ టేబుల్ మీటింగ్ ఒకటి ఉంది ఆ రౌండ్ టేబుల్ మీటింగ్లో ఈ కార్యాచరణకు తుది రూపం ఇచ్చి దాన్ని ఆచరణ చేలోకి తీసుకొస్తారు సార్ చివరికి చెప్పండి సార్ ఇప్పటికే వివిధ పార్టీల నుంచి నాయకులు రావడం కూడా జరిగింది టీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అలాగే బీఎస్పీ అధ్యక్షులు ఆర్ఎస్ఎస్ సార్ వచ్చారు సార్ ఏం మాట్లాడారు ఏం చెప్పారు ఇదే విషయం ప్రధానంగా పిల్లలకు అన్యాయం జరిగింది వాళ్లకు న్యాయాన్ని సాధించాలి ఆ న్యాయాన్ని సాధించడం కోసం ఐక్యం కావాలని అందరం కూడా నిర్ణయించుకున్నాం ఒక యాక్షన్ ప్రోగ్రామ్ ఇవ్వకుండా ఇంత మీటింగ్ జరిపి మరి మనం న్యాయాన్ని సాధించడానికి పిల్లలకు భరోసా కూడా ఇవ్వలేము కాబట్టి ఖచ్చితంగా ఒక కార్యాచరణను కూడా ప్రకటించి అందరం కలిసి ఇంకా మిగిలిన పార్టీలతో కూడా మాట్లాడాలని నిర్ణయించుకున్నాం అందరం కలుస్తాం ఈ కార్యాచరణను విజయవంతంగా అమలు చేసే ప్రయత్నం చేస్తాం ఓకే థ్యాంక్ యూ ప్రొఫెసర్ కోదండరాం మాటల్లో మనం విన్నాం ఇప్పటికైతే వివిధ పార్టీల నుంచి కూడా ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం అయితే జరిగింది టీఎస్పీఎస్సీ బోర్డు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రక్షాళన అయితే జరగాలి ఎందుకంటే జరగబోయే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా జరగాలంటే ఇప్పటికే గ్రూప్ 1 పరీక్ష 2 సార్లు రద్దు చేశారంటే ఎన్ని అవతవకలు ఉన్నాయో ఇక్కడ ఆలోచించాల పరిస్థితి అయితే ఉంది ఎందుకు ప్రభుత్వం ఇంతవరకు కూడా దీని మీద స్పందించలేదని చెప్పుకొస్తున్నారు ఏదేమైనా సరే ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళనకే ఆ నేపథ్యంలో కొన్ని కార్యాచరణలు అయితే మొదలుపెట్టామని కూడా చెప్పుకొస్తున్నారు దీనికి సంబంధించి వివిధ పార్టీల నుంచి ఇటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అలాగే బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్పి అలా చాలామంది కూడా వివిధ ఉద్యోగ నిరుద్యోగ నాయకులందరూ కూడా ఇక్కడైతే రావడం జరిగింది ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఏ పార్టీ అయితే ఈ పార్టీకి అతీతులుగా ఇక్కడైతే వర్క్ చేస్తామని చెప్పుకొస్తున్నారు ఇక్కడ ప్రధానంగా నిరుద్యోగులకి మేలు జరిగే విధంగా ఈ యొక్క టీఎస్పీఎస్సీ బోర్డు ఎట్టి పరిస్థితుల్లో ప్రక్షాళన జరగాలంటూ కూడా ఇక్కడైతే చెప్తున్న పరిస్థితి
वीडियो जर्नलिस्ट हरी हरी तो प्रवीण लेजेंड टीवी हैदराबाद ग्रूप वन परीक्ष चूसते रो सारी रद्दाई इप्के रद्दे विद्यार्थुला भविष्य एटने प्रश्नार्थक मारने परस्थित रो सारी निर्वहन परीक्ष हाईकर्ट रद्द जरिए इंका इंका विद्यार्थुंदरू आग्रह व्यक्त टीएसपीएससी बोर्ड एट्ट परस्थारी उड़कूद दाने प्रक्षा चेयले पूर्ति रद्दी तरह तरह यह परीक्ष निर्वहन क्रोत बोर्ड तो निर्वहितरो प्रेस क्लब चूसते रौं टेबल सवेशन जरिए टीएसपीएससी बोर्ड रद्द दी विविध पार्टी नायक राव जरिए उद्यम नायक अंदर राव जरूरी एन निरद्योग प्रस्तम मन मुझे ग्रूप वन कैंडिडेट्स वार तो माटडम अभ्यर्थुत एम चार मैडम चपंडी और सारी रद्दवे प्रश्नार्थक मारे मन भविष्य रो सारी रद्दे इक टीएसपीएससी धोरण असला चूड़ी टीएसपीएससी धोरण एम लेदी सीटल अम्मकटा दाखिल मैं एन रखना एमना निरुद्योग निंडा मुंचुतम अदे टीएसपीएससी धोरणी वाले एंत इनफिशियंट इकड़ वेरी क्लियर असल स्कूल पिलोड़ अर्थम अंत इन रोजलू लपल अ मल्ल इप्ड मोतम बहिर्गत आईना इंका नीन इंका करेक्ट पेड़ना नीन इंका एम अवकवकल जरगोन स्टेटमेंट इवर करेक्ट नीकदा चुकना भी कदा एम जरूतने नीतना तेजको इंक दाँ समर्थ नी 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 बुद्धि एमने अर्थम का इतमी निरुद्योग అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జామ్ పెట్టాల్సిన ఉన్నప్పుడు నువ్వు ఎంత కాజియస్ ఉండాలి ఎంత కేర్ఫుల్ ఉండాలి ఒకసారి ఫెయిల్ అయినో మళ్ళీ ఇంకొకసారి కూడా నీకు కావాల్సిన వాడికి నువ్వు ఇచ్చుకుంటానో మరి నాకు నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చినో దిస్ నోటిఫికేషన్ ఇస్ ఓన్లీ ఫర్ ఆర్ పీపుల్ అని పెట్టుకో కింద మెన్షన్ చేసుకో అందరికి నేను ఎందుకు ఇచ్చినో మా దగ్గర నుంచి అప్లికేషన్స్ ఎందుకు తీసుకున్నావు ఈ రోజు తీసుకున్నాడు ఎగ్జామ్ ఎఫిషియెంట్ గా కండక్ట్ చేయ ఎఫిషియెంట్ గా కండక్ట్ చేయలేనప్పుడు నువ్వు పక్క పక్కకి వెళ్ళిపో నువ్వు ఇంకా ఆ చైర్లో ఎందుకు కూర్చున్నావు కూర్చునే అర్హత నీకు లేదు సో మేము డెఫినెట్ గా చెప్తున్నాము యు ఆర్ వెరీ ఇనఎఫిషియెంట్ ఇంత జరుగుతున్నా సరే ప్రభుత్వం ఎందుకు నోరు ఎప్పట్లేదు ఎందుకు నోరు ఇప్పట్లేదంటే వాళ్ళకి అన్ని తెలిసే జరుగుతునే ఓ ఇదే కదా నాకు తెలుసు కదా ముందనే ఉంటుంది ప్రభుత్వం ప్రభుత్వం తెలవకుండా జరుగుతుందని మీరు అనుకుంటున్నా నేనేత అనుకోవట్లేదు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన అడ్మినిస్ట్రేషన్ లో పెట్టుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారు ఆ బుద్ధి ఉన్న వాళ్ళు లేదంటే నిజంగా అకౌంటబిలిటీ ఉన్న వాళ్ళు అయితే ఈ రోజు ఇన్ని రోజుల నుంచి మేము గాని డిఎస్సి వాళ్ళు గాని ఇంత మంది సఫర్ అవుతున్నాం కదా ఏ ఒక్క రోజు ఏ ఒక్క దాని గురించి అయినా మాట్లాడ ఇక్కడ సభలు అక్కడ సభలు కేటీఆర్ నేను ఇన్ని ఇన్వెస్ట్మెంట్లు ఇచ్చిన అన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు తెచ్చిన టెక్నాలజీలు ఇచ్చేసిన అది చేసిన అంటున్నావు కదా కేటీఆర్ అదే టెక్నాలజీని నువ్వు టీఎస్పీఎస్సీ కమిషన్ లో ఇంట్రడ్యూస్ చేయి చేసి ట్రాన్స్పరెంట్ గా కండక్ట్ అయ్యేలాగా చూడు ఎగ్జామ్స్ నువ్వు ఇన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తెచ్చిన దాని నుంచి వచ్చిన బెనిఫిట్స్ ఏవి ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినా నువ్వు ఈరోజు చూపి ఆ లెక్క చూపి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేవు నువ్వు ఆ ఎంతసేపు ఈ పాలిటీషియన్ ఆ పాలిటీషియన్ తప్ప నీకు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు నీ కంటికి కనపడరా నువ్వు చదువుకున్నాడువే కదా అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయిడ్ ఉన్న వాళ్ళకి బాధ ఎట్లుంటుందో నీకు తెలియదా ఏ నువ్వు యుఎస్ లో కూడా ఉండొచ్చు యుఎస్ లో జాబ్ లేని రోజులు కూడా నువ్వు గడిపిండి ఉంటావు ఆ రోజు నువ్వు పడ్డ బాధ ఏంది అని నీకు అర్థం అవ్వట్లేదు ఈ రోజు ఇంత ఇన్ని లక్షల మంది నువ్వు ఇబ్బంది పెట్టడం ఇంతవరకు కరెక్ట్ ఇది కేసీఆర్ని కూడా క్వశ్చన్ చేయండి కేటీఆర్ని క్వశ్చన్ చేస్తున్నా అన్ని తెలిసినా నువ్వే ఇట్లా చేస్తున్నావు అని అంటే మిగతా రాజకీయ నాయకుల పరిస్థితి ఏంది ఈరోజు వాళ్ళు ఇంకెంత ఎంత దారుణంగా బిహేవ్ చేస్తారు సో జనార్దన్ రెడ్డి అయినా కేటీఆర్ అయినా స్ట్రైట్ క్వశ్చన్ టు కేటీఆర్ నువ్వు టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసి బోర్డులో ట్రాన్స్పరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తావా చెయ్యి లేదంటావా మేమందరం రోడ్ల మీదకి వచ్చి నిన్ను గెలవకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు చూసుకున్నట్లయితే ఎన్నికలే సమీపిస్తున్నాయి ఒక 2 మంత్స్ లోనే ఉన్నాయి మరి 14 తారీఖున ఒక రాస్తారు ఒక చేస్తానంటూ కూడా ఇంతకు ముందే ఒక రౌండ్ టేబుల్ సమావేశం చెప్పడం జరిగింది ఏంటి ఆ కార్యాచరణ కన్ఫర్మ్ అయినా ఏం డెఫినెట్ గా చేస్తామండి ఇన్ని రోజుల నుంచి కమిషన్ సైడ్ నుంచి కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదంటేనే వాళ్ళు ఎంత నెగ్లిజెన్స్ గా ఉన్నారనేది మాకు ఇక్కడ ఈరోజు క్లియర్ గా అర్థమవుతుంది సో డెఫినెట్ గా మేము కామ్ గా కూర్చుంటే మేము చేతగా దద్దమల్ల అనుకుంటున్నారా మీరు మేము డెఫినెట్ గా చేస్తాం చేయగలిగిన సత్తా మాకుంది అదేందో చేసి కూడా చూపిస్తాం ఈరోజు మేము మీరు రెస్పాండ్ అవ్వనంత వరకు సరే వీళ్ళు ఈ రోజు ప్రెస్ మీట్ పెడతారు రేపు ప్రెస్ మీట్ పెడతారు వీళ్ళు మాట్లాడతారు పోతారని అనుకుంటున్నారేమో కానీ అది ఈ రోజు తో అయిపోయేటిది కాదు డెఫినెట్ గా మేము చేస్తామని చేసి చూపిస్తాం మీరు చేస్తాం చేసి చూపిస్తాం మీరు అంటున్నారు కానీ ఇప్పటికే రెండు సార్లు కూడా సీఎం పదవి కూర్చున్నారు ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇచ్చారు కన్ఫర్మ్ గెలుస్తామని నమ్మకం అక్కడ వ్యక్తం చేస్తున్నారు మరి దానికి ఏం చెప్తారు రెండోసారి కూడా గెలిచారు మూడోసారి గెలవడానికి సిద్ధంగా ఉన్నారు గెలవడానికి ఏ రకంగా సిద్ధమైండు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేసి గెలవడానికి సిద్ధమైన అదే వెల్ఫేర్ స్కీమ్స్ గురించి నీకు ఒక ముసలోడికి 2000 పెన్షన్ ఇవ్వాలంటే దాని వెనకాల 2000కి 2000 నువ్వు ఎంత అప్పు చేస్తున్నావు అనేది ఆ ముసలోడికి తెలియదు ఈ రోజు నిరుద్యోగులుగా మేము చదువుతున్నాం మాకు తెలుస్తుంది
ఉంటుంది కాబట్టి మేమందరం అనుకొని ప్రతి ఒక 10 మంది 20 మంది కలిసి ఒక్కొక్క గ్రామాన్ని మేము తీసుకొని ప్రతి ఓటు నీకు 2000 పెన్షన్ వస్తుందంటే దాని వెనకాల ఎంత జరుగుతుంది నీ ఫ్యూచర్ ఇప్పుడు మా తాతలు ఉన్నారని మా తాతలకు నేను చెప్పుకోలేనా అట్లా ప్రతి ఒక్కరు మా వాళ్ళకి నేను చెప్పుకుంటున్నాం నువ్వు ఎంత అప్పులు చేసిస్తున్నావు నువ్వు ఈ రోజు పెన్షన్లు ఇచ్చి నువ్వు ఆకర్షించుకుందాం అనుకుంటున్నావు గానీ మేము దాన్ని జరగకుండా చూడడానికి మేము రెడీగా ఉన్నాం ఈ రోజు మేము చెప్తే మా వాళ్ళు ఇంటర్ కదా నువ్వు ఏదో పైసలు ఇవ్వగానే వచ్చి నీకు ఓటేశారు ఓట్ని కొనుక్కుందాం ఇది ఓట్ బ్యాంకింగ్ ఓట్ మార్కెట్ అయిపోయింది కదా అదే ఓట్ మార్కెట్ ని ఈ రోజు మేము బ్రేక్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం ఓకే ఎన్నికల మేనిఫెస్టో అన్ని పార్టీలకు సంబంధించి కూడా మీరు ఏమైనా డిమాండ్ ఉంచున్నారా నిరుద్యోగులకు ఏం చేస్తారు అనేది మీరు ఇచ్చిన మేనిఫెస్టోలు చాలు మీరు ఇచ్చిన హామీలు చాలు మాకు ఇంకా అసలు మీరు వద్దే వద్దని అంటున్నాం మీరు మేము కావాలి మాకు మీరు కావాలి అనుకునేటట్టయితే మాకు న్యాయం జరిగేటట్టు చూడండి అప్పుడు ఆలోచిస్తాం గానీ అప్పటి వరకు మీ మానిఫెస్టో ఏమిచ్చినా మేము పట్టించుకోము మాకు అవసరమే లేదు మీ మానిఫెస్టో రైట్ ఇంకో క్యాండిడేట్ ఉన్నారు గ్రూప్ అన్న అభ్యర్థి వారితో మాట్లాడదాం ముందు ప్రక్షాళన ఆ తర్వాతే పరీక్షలు అంటే చెప్పండి అన్న ఇప్పటి వరకు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది రెండోసారి కూడా గ్రూప్ 1 పరీక్షలు అయితే రద్దు అవడం కూడా జరిగింది అసలు ఏంటి భవిష్యత్తులో అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా మీరేం చెప్పదలుచుకున్నారు అసలు ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చి ఇంకా తిరుగుతూనే ఉన్నారు ఎప్పటి వరకు తిరుగుతారు ఎప్పుడో తిరుగుతుంటే ఖచ్చితంగా మాకు న్యాయం జరగదు తిరుగుతామన్న ఒకటి ఏంటంటే వాళ్ళు మాక్ టెస్టులు నిర్వహిస్తారు అంటే ఇన్స్టిట్యూట్ అశోక్ నగర్లో వాటిలో మాక్ టెస్టులు పెడతారు కదా మాక్ టెస్టులు నిర్వహిస్తారు వాళ్ళు చక్కగా నిర్వహించడం చేత కదా ముందు అప్పుడు మీకు ఎఫిషియన్సీగా నిర్వహించడం చేత కన్నా కూడా మీరు అసలు అర్హులు కాదు అక్కడ బోర్డులో కూర్చోడానికి సో మేము అడిగేది ఒక్కటే మా నిరుద్యోగుల తరపున ఒక్కటే అన్న మీరు చక్కగా ఎగ్జామ్ నిర్వహించి ఉంటే మేము ఈ రోజు రోజు మీకు వచ్చే పరిస్థితి మాది కాదు మా డబ్బులు పెట్టుకొని మేము ఇక్కడ బుక్ చేసుకొని ఎవరు సపోర్ట్ లేకుండా మేము ఇక్కడ ఫైట్ చేస్తున్నాము ఈ ఫైట్ చేస్తే కూడా కొంతమంది కావాలనేది ముగ్గురు వచ్చారు నలుగురు వచ్చి అన్న 100 మంది దగ్గర దగ్గర వచ్చి 1 కోటి మంది వస్తారు 1 లక్ష మంది వస్తారా రోడ్డు మీదకి వస్తే ఏమవుతుంది ఏం జరుగుతుంది మీకు తెలుసు ఏం జరుగుతుంది అనేది సో మేము అడిగేది ఒక్కటే మా నిరుద్యోగుల తరపున ఒకటే అడుగుతాం మీ బోర్డు అర్హులు కాదు నాయన చైర్మన్ గారు మీకు దండం పెడుతున్నానా మీకు కూడా పిల్లలు ఉన్నారు రైట్ మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకుంటా మీరు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు మా పిల్లలు ఎగ్జామ్ రాయట్లు అనుకుంటేనే నీ చైర్లో కూర్చున్నాను అంటే మీ పిల్లలు కూడా ఎగ్జామ్ రాస్తుంటే కూడా మీ పరిస్థితి ఎలా ఉండేది ఒకసారి ఆలోచించుకోండి సో ఈ బోర్డు మెంబర్లు కూడా ఆల్రెడీ పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా చదువుకుంటారు వాళ్ళు కూడా ఎఫిషియన్సీగా ఉంటే తెలుసుది సంథింగ్ ఏం జరగాలి ఎట్లా చదువుకోవాలనేది సో మేము అడిగేది ఒకటే మేము కూడా మీ పిల్లలు లాంటి ఉన్నప్పుడు మీరు అర్హులు కానున్నప్పుడు అన్న ఒకటి స్కూల్లో మామూలు ఇంట్లో తప్పు చేస్తే తల్లిదండ్రులు మన్నిస్తారు మామూలు దండిస్తారు సో మీరు ఇంత దండించినా కూడా మీకు దిగిపోవట్లేదు మీరు మీకు ఇంకేం అర్హత ఉంది ఏ అర్హత ఉంది నీకు బోర్డులో కూర్చుంటున్నావు నువ్వు చైర్మన్ గారు జనార్దన్ రెడ్డి గారు స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ యూ మీకేం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఏం అర్హత ఉంది నువ్వు ఎగ్జామ్ చేత కావట్లేదు మీకు నిర్వహించడానికి 150 క్వశ్చన్లే నీకు చక్కగా నిర్వహించడం చేత కానప్పుడు రాబోయే గ్రూప్ 2 ఎగ్జామ్ గ్రూప్ 3 ఎగ్జామ్ 600 క్వశ్చన్లు ఉన్నాయి 600 క్వశ్చన్ చక్కగా నిర్వహిస్తానని నమ్మకం మాకు లేదు అన్న గ్రూప్ 1లో 22 క్వశ్చన్ రిలీజ్ చేశారన్న 22 క్వశ్చన్ రిలీజ్ అయిన దగ్గర మాకు టైం పడుతుంది చూసుకోవడానికి ఈ ఒక్కొక్కడికి మాకు 100 మార్కులే ఆ 4 సంవత్సరం 100 మార్కులే వస్తున్నాయి 4 సంవత్సరం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి 100 మార్కులు 120 మార్కులు 130 మార్కులు ఏడకెళ్ళి వచ్చినాయి ఇంకోటి 250 ఎక్స్ట్రా పోయే మార్లు ఏడకెళ్ళి వచ్చినాయి అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ దేశం నుంచి వచ్చారు పోయిన దొంగలే దొరకలేదు పోయిన దొంగలే దొరికి కొత్త దొంగలు ఎవరు అన్న గ్రూప్ 4లో కూడా యాడ్ చేశారు ఎక్స్ట్రా ఓఎంఆర్లు ఈ ఎక్స్ట్రా ఓఎంఆర్లు యాడ్ చేసారు ఇంత దేశంలో ఎక్కడ చూడలేము అరే టెక్నికల్ కౌంట్ అన్న ఒకటన్నా మేము అక్కడ కూర్చుంటాము ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒకటి కొంతమంది ఏంటంటే ఇప్పుడు బయోమెట్రిక్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఎగ్జామినర్ ఉన్నాడు సపోజ్ యూనివర్సిటీ నా పిల్లగాడు బీటెక్ పిల్లగాడు ఇక ఐడి కార్డు కూడా చక్కగా చేయడు అరే పిల్లగాడు చూడు ఏం లేదే పుస్తపన్న రాసుకో అన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది నువ్వు బయోమెట్రిక్ పెట్టుంటే నువ్వు ఐరేజ్ పెట్టుంటే ఇదే పారదర్శకత మెయింటైన్ చేస్తుంటే ఈ రోడ్డు మీద మా బతుకులు రోడ్డు మీద పడేది కావు అన్న 15 పేపర్లు నువ్వు లీక్ చేసినా కూడా మళ్ళా నిన్ను నమ్మి మాగా మోసపోయినావు ఇప్పటికీ ఆర్థికంగా దగ్గర 2 లక్షలు అప్పులైన ఒక్కడికి అన్న వడ్డీకి తెచ్చుకుందామన్న నేనే తెచ్చుకున్నా పర్సనల్ వడ్డీకి వడ్డీ వాళ్ళు ఫోన్ చేస్తారు అప్పులలో ఫోన్ చేస్తారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తాము ఏం చెప్పలేము సమాధానం అన్న ఉద్యోగం వస్తుంది ఇక ఉద్యోగం వస్తుంది ఇక ఉద్యోగం వస్తుంది దగ్గర 5-6 సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నాము చాలా మంది పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు డిగ్రీలు చేసిన ఉన్నారు బీటెక్ చేసిన వాళ్ళు ఎంటెక్ ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగమే ఒక సెక్యూరిటీ పర్పస్గా ఉంటుంది బాగుంటుంది జీవితం అని చెప్పేసి అన్ని జాబులు వదిలిపెట్టుకొని అంత సాక్రిఫైస్ చేసుకొని ఫ్యామిలీని వదిలిపెట్టుకొని అందరిని వదిలిపెట్టుకొని ఇదే హైదరాబాద్లో చిన్న రూమ్ తీసుకొని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని దగ్గర 12 గంటలు 14 గంటలు చదువుకుంటా కనీసము నువ్వు ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం వల్ల మీ మానసికంగా ఎంతోనో నలిగిపోయినా మన ఎవరు చెప్పుకోలేని బాధ ఇంటికాడ అమ్మలో చెప్పుకోమన్నా ఇంత బాధ జరుగుతున్నా కూడా ప్రతిపక్షాలు చెప్పిస్తున్నాయి అన్న నీకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు కనీసం దానికి అకౌంటబిలిటీ లేనప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆల్టర్నేటివ్ ఎత్తుకుంటావు మాకు అన్యాయం జరుగుతుంది సార్ ప్రతిపక్షాలు మీరు రాండి మిమ్మల్ని ఆదుకోండి ప్రతిపక్షాలు కూడా ఆదుకున్నప్పుడు మేమే రోడ్డు మీద రావాల్సి వస్తుంది కదా ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు కూడా రేవంత్ రెడ్డి గారు కానీ మన బీఎస్పీ మన ప్రవీణ్ సార్ కూడా ఖచ్చితంగా మాకు చెప్పారు మీ వెనక మేము ఖచ్చితంగా నిలబడతామని చెప్పారు మా వెనక ఎప్పుడైనా కోదంటాం సార్ నిలబడతారు నీళ్లు నిధులు నియామకాలు తెచ్చుకొని కొట్లాడి తెచ్చుకుని తెలంగాణలో నిధులు ఉన్నాయి నీళ్లు అన్ని కరువు అయిపోయి నియామకాలు కరువు అయిపోయి అన్నా కొలువుల కోసం కొట్లాడిన తెలంగాణలో కొలువులే కరువు అయిపోయి అంగట్లో మీరు అమ్మిరు అన్న పేపర్లు ఇదే సంతకపోతే మార్కెట్లో పేపర్లు అంగట్లో మీరు అమ్మిరు అన్న మా జీవితాలు ఉన్నాయి మా బతుకులు అయ్యి మా బతుకులు నువ్వు తీసుకుపోయి ఈ రోజు నువ్వు మార్కెట్లో అమ్మినావు ఇదే జనార్దన్ రెడ్డి గారు నీకు చెప్తున్నా నీ మీకు అసలు అన్ఫిట్గా అసలు మీరు అటెండర్ పోస్టుకు అటెండర్ ఎగ్జామ్ కూడా పెట్టడానికి మీకు చేత కాదు మేము చెప్పేది ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి చెప్తాను మీరు దిగిపోండి
మీరు దిగిపోతారా లేకుంటే మమ్మల్ని దింపమంటారా? ఇప్పటితోటి తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఒకవేళ దిగిపోవాలి, దిగిపోయినట్టు వాళ్ళు చేయకపోతే వాళ్ళని మేము దింపేస్తాం. ఖచ్చితంగా మేము నామినేషన్లు వేస్తాం, ఖచ్చితంగా 200 మంది నామినేషన్ ఖచ్చితంగా వేస్తాము. ఆ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా మేము చూపిస్తాము. ఇదే ఖచ్చితంగా వస్తాము. ఇదే నిరుద్యోగులు కాబట్టి కదా నువ్వు ఈ రోజు గెలిచినాం. ఇదే నిరుద్యోగులు లేకోసం కాలు ముక్కి అవ్వా తెలంగాణ తెప్పించుకుందాం, అవ్వా తెలంగాణలో ఓటు అవ్వా అని చెప్పుకున్నాం మేమే. ఇప్పుడు కూడా అది అడిగేది మేము ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ లేకుండా ఇదే బయోమెట్రిక్ లేకుండా అసలు మీరు అసలు ఫస్ట్ ఈ బోర్డులో నమ్మటం ఎవరిని మీరు నమ్మమన్నా? ఎలకలు ఉన్నాయి, ఎలా ఎలకలు ఖచ్చితంగా అందులోనే ఉండిపోయినాయి. ఎలకలని బయటకు దొలాలి, ఎలకలని బయటకు దొలిన తర్వాత కొత్త బోర్డు రావాలి. కొత్త బోర్డు సమక్షంలో పేపర్ తయారు చేసిన తర్వాత అప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి మేము సిద్ధంగా లేము. ఖచ్చితంగా జరగాలి, ప్రక్షాళన జరగాలి. దీనికి ఏమన్నా 14వ తారీఖు ఏదో కార్యాచరణ మొదలు పెట్టినట్టున్నారు అంటే రాస్తారోకో చేసినట్టు ఇక్కడ పిలుపునిచ్చారు, ఏంటి దాని కార్యాచరణ? ఖచ్చితంగా మా కోదండమ్మ సార్ గారు పిలుపునిచ్చారు. మీ అందరం మా స్టూడెంట్స్ తరఫున మీ అందరం ఖచ్చితంగా దీన్ని పార్టిసిపేట్ చేస్తాము. మొత్తము ఏదైతే ఉన్నాయో నాలుగు మన నాలుగు రహదారులు నా రహదారులు బద్దించడం జరుగుతుంది. మేము రాస్తారోకం ఖచ్చితంగా చేస్తాం. ఆ రోజు సడక బంద్ చేసినాము, మా కొత్త ఏమి కాదు, ఆ రోజు రాస్తారోకో చేసినాము, ఈ రోజు రాస్తారోకో చేస్తాము, ఆ రోజు సాగరహారం చేసినాము, ఈ రోజు సాగరహారం చేస్తాము. అన్న తెలంగాణలో పుట్టినోడికి ఉద్యమం కొత్త ఏం కాదు, ఉద్యమం నువ్వు నేర్పించాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు కేటీఆర్ ఉద్యమం గడ్డ మీద మేము కూడా పుట్టాము. ఇదే తెలంగాణ గడ్డ మీద మేము కూడా పుట్టినాము. మా నన్న ఉద్యమ పోరాటం ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా మేము చూపిస్తాం. కానీ ఈ రోజు కేసీఆర్ పాలనలో చూసుకున్నట్లయితే నువ్వు ప్రశ్నిస్తే మరి గొంతు కట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ పోలీసులు ఉన్నారు, తప్పుడు కేసులు పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. మనం చూసాం లాఠీచార్జులు శాంతియుతంగా చేసిన నేపథ్యంలో కూడా లాఠీచార్జులు జరుగుతున్నాయి. మరి దానికి ఏం చెప్తారు అన్న? ఒక్కడికి మేము అన్యాయం చేయట్లేదు అన్న. మాకు జరిగిన అన్యాయం కోసం మేము బయటకు వస్తున్నాము. మీకు ఏదో ద్రోహం చేస్తున్నాం, మీరు మాకు ద్రోహం చేసిన మీరు మాట్లాడాలి, మీరు పాటి మీరు చెప్పాలి. మాకు న్యాయంగా జరగాల్సిన మీరు చేయాలి, న్యాయబద్ధంగా స్వతంత్రబద్ధంగా ఇదే ప్రాతిపదికంగా. నువ్వు కనీసం ఈ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ లేకుండా బోర్డు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇందులో ఇది అటానమస్ బాడీ, స్వతంత్ర బాడీ. ఈ స్వతంత్ర బాడీలో గవర్నమెంట్ ఇంటర్ఫీన్స్ ఎలా వచ్చింది? వీళ్ళందరూ ఏడకెళ్ళి వచ్చారు. మేము అడిగేది సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి, విచారణ జరిపించాలి. మా నష్టపోయినందుకు మాకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాలి, 2 లక్షలు ఇస్తారా 3 లక్షలు ఇస్తారా మీరే డిసైడ్ చేసుకోండి. ఇవన్నీ రావాలి, ఇవన్నీ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీ ఎలక్షన్ మీద మీ భవిష్యత్ అనేది మా నిరుద్యోగుల మీద డిసైడ్ అయ్యింది. థ్యాంక్ యూ. మరో అభ్యర్థి ఉన్నారు, అర్థం మాట్లాడదాం, చెప్పండి. టి మేము ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం కానీ ప్రధాన కారణం టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి. టీఎస్పీఎస్సీ బోర్డుని రద్దు చేసి నూతనంగా పరీక్షలు నిర్వహించాలి. ఈ ప్రభుత్వం ఈ ఇదే బోర్డుతో నిర్వహిస్తుంటే మాకు ఆల్రెడీ ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పేసి మాకు అనిపిస్తుంది. ఆల్రెడీ అమ్ముకున్న ఉద్యోగాలకు మీరు ఉద్యోగ నోటికేయన్లు ఎందుకు ఇస్తారా? దద్దమ్మల అరమే ఇట్లా మేము చదవడం ఎందుకు? మీరు ఉద్యోగ నోటికేయన్లు లేడు ఎందుకు? మేము ఇదే ఈ విధంగా ప్రిపేర్ కావితే మా జీడిపి పడిపోదా? మేము అడే ఏదో పని చేసుకుంటే రాష్ట్ర జీడిపి పెరుగుతుంది కదా? ఆల్రెడీ అమ్ముకున్న ఉద్యోగాలకు ఎందుకు వేస్తున్నారు? మీరు సాధారణ దద్దమ్మల్లారా? మీరు ఉద్యోగాలు ఆల్రెడీ వాళ్ళకే మీరు మీ వాళ్ళకే ఇచ్చుకున్నట్లయితే నామినేటెడ్ పోస్టులు ఇచ్చుకోండి, గవర్నమెంట్ ఉద్యోగాలు గిట్ట నామినేట్ చేసుకోండి. మేమెందుకు రా ప్రిపేర్ కావడం? సిగ్గులేం దద్దమ్మల్లారా? అరే హరీష్ రావు గా ఏడవన్నావురా నువ్వు ఆనాడు అగ్గిపేట నీకు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపేట దొరకలేరా? నువ్వు ఆనాడు రెచ్చగొడుతున్నా కదా మేము ఉద్యమంలోకి వచ్చింది. కేటీఆర్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎడవన్నారు. నువ్వు అమెరికాలో అంతే ఉద్యోగం రాలేరా? నీ అయ్యా దొంగ దీక్షలు చేస్తే ఉద్యమం తెలంగాణ రాలేదురా? మేము పోరాడినాంరా, మా అన్నలు అక్కలు అంతా ఆత్మహత్యలు చేసుకుంటే ఆత్మబాధాలు చేసుకుంటే ఇలా తెలంగాణ వచ్చింది. మాకు ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు వచ్చిందిరా నాయన ఈ తెలంగాణ అని. ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే వాళ్ళు సరే వాళ్ళు సమైక్యవాదులు అయినప్పటికీ ఉద్యోగాలు ట్రాన్స్పరెంట్గా నిర్వహించేటోళ్ళు, అంతో ఇంత ఉద్యోగాలు వచ్చాయి, ఇప్పుడు అదిగిటలేదు. అరే పనికి మళ్ళీ దద్దమ్మ నిన్ను ఎవరు అడిగిండ్రా ఏజీ పెంచమని? 52 ఏళ్ళ నుంచి 61 ఏజ్ పెంచరు. ఆ విధంగా ఏది పెంచకుంటే మాకు ఇవాళ 3 లక్షల ఖాళీలు వచ్చేటి, డిఎస్సీ పోస్టులు 30,000 ఖాళీలు వచ్చేటి, గ్రూప్ 2 ఇవాళ 700 వేసిర్రు. ఆ ఏజీ పెంచకుంటే మాకు ఇవాళ 2,000 గ్రూప్ 2 ఖాళీలు వచ్చాయి, 1,000 గ్రూప్ 1 ఖాళీలు వచ్చాయి. తెలంగాణ నిరుద్యోగులారా ఇప్పటికైనా మనం ఆలోచించాలి. ఇప్పుడు ఇప్పటికి 8 ఏళ్ళు అయింది నోటిఫికేషన్ రాగా, సంవత్సరానికి 500 పోస్టులు వేసుకున్నా మనకి ఇవాళ 4,000 గ్రూప్ 2 పోస్టులు రావాలి, డిఎస్సీ పోస్టులు దాదాపు 40,000 రావాలి. తెలంగాణ నిరుద్యోగులారా ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఖబర్దార్, టీఎస్పీఎస్సీ బోర్డుని రద్దు చేసి నూతన బోర్డుని ఏర్పాటు చేయాలి, లేకపోతే నీ అంతు చూస్తాం. నీకు మద్యం మీద టెండర్ లేచడానికి నోటిఫికేషన్ లేచడానికి టైం ఉంది, కానీ మా ఉద్యోగ నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం నీకు టైం లేదా? ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా శరం లేకుండా వైరల్ ఫీవర్ వచ్చిన ప్రయత్నాలు వండుకుంటావా? ఇప్పటికైనా నీకు సిగ్గు తెచ్చుకో, బయటికి రా, మా నిరుద్యోగుల పక్షాన మా రివ్యూ పెట్టు, మా నిరుద్యోగుల సమస్యలు తెలుసుకో. ఈ జనార్దన్ రెడ్డి కానీ ఆ శంకర్ లక్ష్మి కానీ వాళ్ళందరినీ బోర్డును రద్దు చేయండి. టీఎస్పీఎస్సీ బోర్డులో మొత్తం టీఎస్పీఎస్సీ నింపండి, తర్వాత మా ఖాళీ నింపించండి. మేము ఉద్యోగాలు పెంచండి రా నాయన అంటే సిలబస్ పెంచుతారా, ఫీజులు పెంచుతారా? సిగ్గులేని దద్దమ్మలారా, ఖబర్దార్ ముఖ్యమంత్రి, ఇప్పటికైనా ట్రాన్స్పరెన్సీగా పరీక్షలు నిర్వహించి బోర్డు రద్దు చేయకుంటే వచ్చే ఎలక్షన్లో నీ భారతం పెడతాం. అవసరమైతే ఒక్కొక్క నియోజకవర్గంలో 300 నోటిఫికేషన్లు అయినా వేస్తాం. నువ్వు గజ్వేల్ పోయినా కామారెడ్డి పోయినా ఎక్కడ పోయినా నిన్ను ఎంటబడతాం, నామినేషన్లు వేస్తాం. ఖబర్దార్ ముఖ్యమంత్రి, ఖబర్దార్.
బంగారు తెలంగాణ ఏడొచ్చింది వాని ఇంట్లో వచ్చింది వాని కలవకుండా కుటుంబంలో వచ్చింది టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది ఎవరికి వచ్చింది మీకు వస్తే బంగారు తెలంగాణ వచ్చినట్టేనారా మాకు వచ్చిందారా మీకు ఎందుకు ఉన్నారురా మధ్యం అమ్ముకోవడానికి హైదరాబాద్ ఉన్న భూములు అమ్ముకోవడానికి అరా మీరు ఉన్నది ఇక్కడ నిరుద్యోగులు మీరు వడతలేరారా విద్యావుల గురించి మీరు పట్టించుకోరారా సిగ్గులేని దద్దమలారా ఏడొచ్చిందిరా బంగారు తెలంగాణ మా బతుకులు ఇంకా ఇట్నే ఉన్నారా ఒక పూట తిని తినకుండా 5 రూపాయల భోజనం చేసుకుంటూ ఉన్నాం సిగ్గులేని దద్దమలారా బంగారు తెలంగాణ మళ్ళీ ఎప్పకండి ప్రగతి నివేదిక సభలు అని చెప్పేసి ఇలా నల్గొండకు పోతుండే హరీష్ రావు గారు సిగ్గుందారా మీకు తొమ్మిది ఏండ్లు ఇచ్చినట్టు ఏ ముఖం పెట్టుకొని మీరు పోతుర్రా నల్గొండ విద్యార్థులకు మీరు ఉద్యోగాలు ఇచ్చిర్రా తెలంగాణ ఏ జిల్లాలకు ఉద్యోగాలు ఇచ్చిర్రా సిగ్గులేని దద్దమలారా వచ్చే ఎలక్షన్లో మీకు చేయడెదిరినా మీ పైన రాళ్లతో కాదు చెప్పులతో కొట్టడానికి మేము సిద్ధంగా ఉంటాం ఖబర్దార్ ఖబర్దార్ రైట్ గ్రూప్ వన్ అభ్యర్థుల ఆవేదన ఇది ఇన్ని మాటలు మాట్లాడుతున్నారంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూడాల్సింది ఎందుకంటే ఒకసారి పరీక్ష నిర్వహించడంలోనే వైఫల్యం చెందిన టీఎస్పీఎస్సీ రెండోసారి నిర్వహించారు దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది ఇక్కడ బయోమెట్రిక్ ఎందుకు పెట్టట్లేదు ఎక్స్ట్రా 250 పైచీలకు ఓఎంఐ షీట్లు ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఇక్కడ ఒక తోకలో ఏ స్థాయిలో జరిగింది అనేది కూడా ఇక్కడ హైకోర్టు కూడా ముట్టుకెళ్ళడం జరిగింది సో ఇది ఎంత జరిగినా కూడా ఇక్కడ టీఎస్పీఎస్సీ ధోరణి అనేది కరెక్ట్ సరైనది కాదు అని చెప్పొస్తారు ఏదైనా సరే టీఎస్పీఎస్ అనేది ప్రక్షాళన అయితేనే అంటే పూర్తిగా రద్దు జరిగిన తర్వాత మరొక కొత్త బోర్డుతోనే మిగిలిన పరీక్షలు అనేది ఏవైనా తర్వాత నిర్వహించాలని కూడా ఇక్కడ ప్రధానమైన డిమాండ్తో ఇక్కడ ఇక్కడ ప్రెస్ క్లబ్లో చూసుకున్నట్లయితే ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఇక్కడ వీళ్ళు యొక్క మాటల ఆవేదనలో కూడా చూసాం ఏదేమైనా సరే రానున్న రోజుల్లో చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త బోర్డు నియమించిన తర్వాత పరీక్షలు జరపాలి లేని పక్షంలో మేము ప్రతి ఒక్క నియోజకవర్గం నుండి కూడా మేము దాదాపు 200-300 అప్లికేషన్ వేసి ప్రతి నియోజకవర్గంలో మేమే అధికారంలోకి వచ్చి మేమంటూ స్టూడెంట్ పవర్ ఏంటో నిరుద్యోగ పవర్ ఏంటో కూడా చూపిస్తామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది హెచ్చరికలు అయితే ఇక్కడ నుంచి కూడా విద్యార్థులందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది వీడియో జర్నల్ షారీతో ప్రవీణ్ అంటే మరో క్యాండిడేట్ ఉన్నారు గ్రూప్ వన్ అభ్యర్థి ఇక్కడ అవకవతవలో ఏ రేంజ్లో జరిగింది దానికి నిదర్శనమే రెండోసారి కూడా రద్దు అయింది సో ఇక్కడ ప్రెస్ క్లబ్లో చూసుకున్నట్లయితే రౌండ్ టేబుల్ సమావేశానికి జరిగింది సమావేశానికి కూడా నిరుద్యోగుల యువత నాయకులందరూ కూడా ఇక్కడ రావడం అయితే జరిగింది మరి అభ్యర్థులు ఉన్నారు వారితో మాట్లాడదాం అన్న ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం మాట్లాడారు చాలామంది నాయకులందరూ కూడా రావడం జరిగింది ఏం మాట్లాడారు ఏం చెప్పారు రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ రెడ్డి తర్వాత కోదండ రామ్ జేసీ తర్వాత ప్రవీణ్ సార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు తర్వాత సంపత్ కుమార్ సారు తర్వాత హైకోర్టు లాయర్ వినయ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ రావడం జరిగింది ఇక్కడ తీర్మానం ఏం చేసామంటే ఈ నెల 16 తారీఖు అక్టోబర్ 14వ 14వ తారీఖు మేము టోటల్గా 4 రోడ్లను దిగ్బంది చేద్దామని అనుకుంటున్నాము ఎందుకు దిగ్బంది చేద్దాం అంటుండే అనుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం కానీ టీఎస్పీఎస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఎక్కడ కూడా మాకి స్వచ్ఛమైన నమ్మకం కోల్పోయాం ఎందుకు కోల్పోయాం అంటే ఒకేసారి 16 పేపర్ లీక్ అయినాయి ఈ లీక్ అవ్డం వల్ల మీ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలా ఉండాలో అర్థం కావట్లేదు మా ఇప్పటికీ 2.5 లక్షలు తెచ్చుకున్న అప్పు కూడా అప్పులు పాలైపోయాము ఇప్పుడు డబ్బులు ఇచ్చేటోళ్ళు లేరు మా జీవితానికి ఆగం అయిపోయినాయి ఫస్ట్సారి రద్దు అయిన తర్వాత సెకండ్ సారి రద్దు అయిన పేపర్లక ఫస్ట్సారి రద్దు అయిన తర్వాత వెంటనే టీఎస్పీఎస్సీ ఏం చేసిందంటే గ్రూప్ వన్ డేట్ ప్రకటించింది ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు మేమంతా కోర్టుకు వెళ్ళి సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అది ఇది కన్సిడర్ కాదు అది మేము పెట్టింది కరెక్ట్ మేము ఏమైనా చేసుకుంటాం మేము చెప్పింది పైన అని చెప్పేసి టీఎస్పీఎస్సీ అనడంలో టీఎస్పీ అనడంలో చాలా పొరపాటు చేస్తుంది ఈ పొరపాటు అంతా ఎక్కడి నుండి జరుగుతుంది అంటే ప్రగతి భవన్ కేసీఆర్ నుండే జరుగుతుంది కేసీఆర్ గారు అనేక రకమైన స్కీమ్లు వదిలి ఇప్పటి వరకు కూడా నిరుద్యోగ వృత్తి ఒక్క పిల్లోనికి నిరుద్యోగం కూడా అందలేని పరిస్థితిలో ఉన్నాము అలాంటి పరిస్థితిలో కూడా మా బతుకులన్నీ రోడ్ల మీదకి వచ్చినాయి కూడు గుడ్డ గూడు డొక్కలు ఎండిపోయి కూడా మా బతుకులన్నీ కూడా ఆగం కావాల్సి వస్తుంది ఎంత జరిగినా సరే చివరికి ఈ యొక్క సమావేశంలో రౌండ్ టేబుల్ సమావేశంలో చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి కూడా పిలుపునిచ్చారు ఎట్టి పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చినాక మీకేం న్యాయం చేయాలో న్యాయం చేస్తున్నారు ఒకేసారి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అంటే మేము అధికారం రాగానే వచ్చిన 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు వెంటనే ఇస్తాము వెంటనే రిలీజ్ చేస్తాము ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని చెప్పేసి చెప్పారండి ఇంకేం చెప్పారు ఆర్ఎస్పీ సార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీరు ఎప్పుడున్నా కూడా మీ వెనక మేము ఉంటాము మీరు ఏ చేసినా కూడా మీ వెనక మేము ఉంటాం మేము కూడా గవర్నమెంట్కి గవర్నమెంట్లో ఎంట్రీ అయిన తర్వాత కూడా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఎక్కడెక్కడ కాలినాయి మొత్తం చూసి వెంటనే కాల్ చేస్తాం పారదర్శకంగా మీకు ఉద్యోగాలు ఇచ్చే మాది బాధ్యత అని చెప్పేసి ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు 2 సార్లు కూడా ఈ యొక్క గ్రూప్ వన్లో సంబంధించి అవకతవకలు జరిగినాయి సో 2వసారి కూడా రద్దు అవ్వడంలో మరి యువతంతా కూడా మండిపడుతున్నారు టీఎస్పీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ ఎందుకు సరైన ధోరణిలో తన వేలోనే ఉంటుంది ఎందుకు స్పందించలేదు అయితే టీఎస్పీఎస్సీ దాని ధోరణిలో ఎందుకు ఉంటుందంటే దానికి గవర్నమెంట్ అండ ఉంది కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు కవిత కావచ్చు హరీష్ రావు కావచ్చు
ఎందుకంటే వాళ్ళ అండదండలతోనే టీఎస్పీ చైర్మన్ని నియమించారు. ఇప్పుడు వాళ్ళ అండదండలు ఉన్నంత వరకు చైర్మన్ గారు ఒక్క మాట కూడా వచ్చి మీడియా ముందు వచ్చిన దాఖలు లేవు. తర్వాత మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి కానీ తర్వాత కేటీఆర్ కానీ తర్వాత కవిత కానీ హరీష్ రావు కానీ అందులో ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కరు కూడా మా నిరుద్యోగులని మాట్లాడిన దాఖలు కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. ఏం చెప్పదలుచుకున్నారు చివరగా మేము ఇప్పటి వరకు ఈ యొక్క కష్టాలు మేమైతే ఈ గవర్నమెంట్ ఉన్నంతకారం ఉద్యోగాలు వస్తాయని మేము ఎప్పుడే అనుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ వచ్చిందనుకో, ఇదే గవర్నమెంట్ మళ్ళీ వచ్చిందనుకో, మేము వేసుకున్న గుడ్డలు కూడా అమ్మేస్తారు వాళ్ళు. సో అలాంటి పరిస్థితి వస్తుంది. అందుకని ఈసారి మాత్రం స్ట్రాంగ్గా స్టేట్మెంట్ వచ్చినాం. ఈ అక్టోబర్ 14వ తారీఖు హైదరాబాద్లో 4 రోడ్లని నిరుద్యోగులందరూ, నిరుద్యోగులే కాదు అందరం కూడా బ్లాక్ చేద్దామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. గ్రూప్ ఏదైతే టీఎస్పీఎస్సీ బోర్డు అనేది ప్రక్షాళన చేయాలంటూ కూడా ఏం నిర్ణయించారు ఈ యొక్క సమావేశంలో? అన్న నిజంగా ఈరోజు పెద్దలు వచ్చారన్న. మేమందరం నిరుద్యోగులం, 30 లక్షల మంది ఉన్నామన్న. ఒకటే ఏంటిదంటే మెయిన్ ఎజెండా, అక్కడ ఫ్లెక్సీ చూసినా ప్రతి నిరుద్యోగుల గుండెల్లో పాతకమైన ఒకే ఒక్క నినాదం, బోర్డు రద్దు, బోర్డు ప్రక్షాళన, ఆ తర్వాతే పరీక్ష. ఇన్ని సంవత్సరాలు ఆగినామన్న, ఇన్ని నెలలు ఆగినామన్న, ఎలక్షన్లు అయిపోయేదాకా ఈ 4-5 నెలలు ఆగలేమన్న. సో మేమందరం కూడా అక్కడ గౌరవ పెద్దలు కానీ ప్రొఫెసర్ కోదండరాం సారే కానీ మిగతా అధ్యక్షులే కానీ ఒకటే చెప్పారు, వారు చేసే దిశ నిర్దేశం వెంబడి నిరుద్యోగులం. ఎందుకైనా ఒకటే, వాళ్ళు పెద్దలు, వాళ్ళు నడుస్తారు, కానీ నడిచేది మాత్రం వాళ్ళు ముందుని నడిపించే వాళ్ళు నడిపిస్తారు, నడిచేది మాత్రం నిరుద్యోగులమే అన్న. ఎందుకంటే ఇది మా బాధ, మా కడుపు కోత, ఇది మా గోస, ఇది మా బతుకు మీద చెలగాటం అయిపోతుంది. ఒక పడవ మీద మేము ప్రయాణం చేస్తాను ఇప్పుడు సముద్రంలో, మేము ఎటువైపు దూనుకాలో మాకు అర్థమైతే లేదు, మా మార్గం ఎటుపోతుందో మాకు అర్థమైతే లేదు. సో వారు 14వ తారీఖు ఈ యొక్క హైదరాబాదు చుట్టూ NH నేషనల్ హైవేస్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిరసనగా అరు రాస్తారోకు నిర్వహించాలని తలపెట్టానన్న. అటు అన్న కట్టడి చేస్తారు కదా ప్రభుత్వం ముందు అన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వరంగల్ టు హైదరాబాద్, విజయవాడ టు హైదరాబాద్, ఈ విధంగా కరీంనగర్ కానీ ఇటు మహబూబ్ నగర్ కానీ, అంటే వీటన్నిట్లో అన్న ఒకటే, స్వచ్ఛందంగా అన్న, ఏమి పోయి అద్దాల వల్ల కొడతలేము, ఏము రోడ్ల మీద దునికి అల్లరిచిల్లరి చేస్తలేమన్న. మా న్యాయం కోసం మేము పోరాడుతున్నాం, మా బతుకు తెరువు కోసం పోరాడుతున్నాం. న్యాయం అంటున్నారు కానీ ఇది అల్లర్లకే అవుతుంది మరి, ఇక్కడ తప్పుడు కేసులు కూడా బనాయిస్తారు కదా అన్న. 100% అన్న, ఒక్కొక్క చూసే విధానం ఒక తీరు ఉంటుందన్న. ఇప్పుడు నేను నా బాధగా, నా గోసగా, నా బ్రతుకు తెరువుగా నేను భావించి ఇక్కడ దాకా వచ్చానన్న. నాకేమవసరమన్న, నేను ఒక అభ్యర్థిగా వచ్చాను, నేను నాకు న్యాయం కోసం అన్న. నేను ఎక్కడో హన్మకొండ నుండి ఇక్కడ దాకా ఎందుకు రావాలన్న, నాకేం బాధన్న. అక్కడ తల్లిదండ్రులు పైసలు అప్పు తెచ్చి నా కొడుకు చదువుతాడేమో అన్న ఆశతో నాకు పంపించి ఇక్కడ దాకా వస్తే బుక్కడ బుక్కడ తిండి తినుకుంటా, బుక్కడ బుక్క నీళ్ళు ఆగకుండా చదువుతా అంటే అటువంటి విద్యార్థి యొక్క పరిస్థితి ఈ కాలంలో ఏమైపోతా ఉన్నదన్న. మేము ఏం మా పెద్ద దిక్కు అన్న, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పెద్ద దిక్కు సార్ని ఏమంటలేం. ముందుగా మా జనార్దన్ రెడ్డి టీఎస్పీఎస్సి చైర్మన్ ఆయన ఒకటే విన్నవించుకుంటున్నామన్న, దయచేసి బోర్డు రద్దు తర్వాతే మా పరీక్ష నిర్ణయించాలని కోరుకుంటున్నామన్న. అన్న తప్పకుండా సపోర్ట్ చేస్తా ఉన్నారన్న. మీరు అందరికీ మేము ముందుండి వెన్నెముకగా మీ తట్టు నడుస్తామని కూడా సెలవిచ్చారన్న. మేమందరం కూడా అధిక సంఖ్యలో పాల్గొని మనందరికీ ఉద్యమాలు ఏం కొత్తగా అన్న. ఎందుకంటే మనం పుట్టింది కూడా తెలంగాణ గడ్డ మీదనే. సో ఇటువంటి దానికి వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్న. ప్రతి దానిలో ముందుండాలి, సామాజిక స్పృహలో, సామాజిక బాధ్యుడిగా ఒక డిఎస్పీ ఆస్పిరెంట్గా కూడా కోరుకుంటున్నా ఉన్నా. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా 13,000 పైకి చిలుకు పోస్టులు ప్రకటించండి అన్న. కనీసం 5,000 అన్నది ఏందన్న పోస్టులు అవి. సో ఇటువంటి మా బాధను కూడా అన్న చాలా చేశారన్న. అది ఒక ఇవే మనకు ఫస్ట్, అరే పైసలు పెట్టిన దానికన్నా పోస్టులు అని ఉండాలి కదా అన్న. 1000 రూపాయల మంది 1000 రూపాయలు పోస్టులు ఎక్కడ, అక్కడ కాంపిటీషన్లో లేకుండా పోతుంది, పోటీ ప్రమోషన్లు అడుగు పెడదామంటే భయం అవుతుంది. వరంగల్లో ఒక్క పోస్ట్ లేదన్న. మ్యాథ్స్, మ్యాథమెటిక్స్ ఎక్కడ పోయి చెప్పుకోవాలన్న, ఎవరితో చెప్పుకోవాలి, రేపు దసరా అవుతుంది ఇంటికి పోయి ఏ మోహం చూపించుకోవాలన్న, ఇంట్లోకన్నా ఏదో ఒకటి సర్ది చెప్పుకుంటా బయట ఏమైందిరా పోయినా కాదురా హైదరాబాద్ చదివిన ఆవురా అని అంటా అంటే తల ఎక్కడ పెట్టుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలన్న ఈ బాధ. సరే ఇన్ని జరుగుతున్నా సరే ఇన్ని ప్రగతి ప్రగతి పదంలో రాష్ట్రం ముందుకు వెళ్తుంది, అభివృద్ధి అంటూ కూడా ఎక్కడెక్కడ సభలు నిర్వహిస్తున్నారు, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. ప్రతి దేశంలోనికే మన యొక్క సంక్షేమ పథకాలు అమలయ్యే తీరును చూస్తున్నట్లయితే ఇదొక ఆదర్శవంతంగా ఉంది తెలంగాణ అని చెప్పు వస్తున్నారు. హ్యాట్రిక్ కొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు, మరి చెప్పండి దానికి ఏమంటారు అన్న. దానికి దీనికి ఇది కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ అన్న. ఎందుకంటే మన నిరుద్యోగుల్లో క్వైట్ ఆపోజిట్గా ఉన్నది. ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయన్న, బిస్వాల్ కమిటీ 190 చిల్లర పోస్టులు అన్నారు, ఎక్కడున్నాయన్న నిజంగా?
सर निजा अवे पोस्ट कमलते हट्रिक वस्तर एनक रहा मंजेन अड़ गल अड़ अरे नी चना अड़कना ओट यह प्रति ओखरूद केसीआर अटर चाल मंद मनुष्य अय्यागोड़ केसीआर कावच्छे दिखे और तंड्री उ राष्ट्र भाष अंटे मामूल मुझे का అయినప్పుడు ఇప్పుడు మా తల్లిదండ్రులకు నన్ను చదువుపించుకొని నిన్న జాబ్ కొడతా నా అవయ్యని నేను చూసుకోనా నా తల్లిదండ్రులను నేను చూసుకోనా మన పెద్దది కేసార్ దాకా నేను ఎందుకు తీసుకోబోతా ఏం చెప్పదలుచుకున్నారు అయితే అయితే ఏం లేదన్నా ఒకటే సార్ గారిని కూడా అయ్య గారిని కూడా ఒకటే బదలాడుకుంటానా దయచేసి బోర్డు యొక్క ప్రక్షాళనకు చొరవ చూపాలి చొరవ చూపితే మీరు ఊహించని ఫలితాలు వస్తాయేమో మీరు ఊహించే ఫలితాలు వస్తాయేమో సో మా నిరుద్యోగుల పక్షాన ఒకటే విన్నవించుకుంటున్నా దయచేసి బోర్డు రద్దు ఏకైక లక్ష్యం అన్న మా ఉద్దేశము మా దీశ మా నిర్దేశము నిరుద్యోగుల గోస ఆశ అన్ని ఒకటే బోర్డు రద్దు ఆ తర్వాతే పరీక్ష ముద్దు రైట్ గ్రూప్ 1 పరీక్ష అనేది ప్రిలిమ్స్ పరీక్ష అనేది హైకోర్టు అయితే రద్దు చేయడం జరిగింది దీని పట్ల యావత్ నిరుద్యోగ యువతంతా కూడా మండిపడుతున్నారు తీవ్ర రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది అందుకే టిఎస్పిఎస్సి బోర్డు అనేది వెంటనే ప్రక్షాళన చేయాలంటూ కూడా వాళ్ళ ప్రధానమైన డిమాండ్ వారి భవిష్యత్తు బాగుండాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగబోయే పరీక్షలను ఉద్దేశించి టిఎస్పిఎస్సి కొత్త బోర్డు అనేది నియమించాలంటూ కూడా ఈరోజు ప్రెస్ క్లబ్లో ఒక దీని ప్రక్షాళనకి ఒక రౌండ్ టేబుల్ సమావేశం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి వివిధ నాయకులు అయితే ఇక్కడ అయితే రావడం జరిగింది వివిధ పార్టీ అగ్ర నాయకులందరూ రావడం జరిగింది ఇటు రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చారు అలాగే బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్పీ వచ్చారు అలాగే కోదండరామ్ ఇలా ఉద్యోగ నేతలు అందరూ కూడా ఇక్కడికైతే రౌండ్ టేబుల్ సమావేశానికి రావడం జరిగింది ఇది వీటిపై మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంతా మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు అన్నతో మాట్లాడదాం అన్న చెప్పండి అన్న గ్రూప్ 1 పరీక్ష మళ్ళీ హైకోర్టు అయితే రద్దు చేయడం జరిగింది దాంట్లో బాగా అవకతవకలు జరిగినాయి ప్రధానంగా బయోమెట్రిక్ అనేది లేదు అక్కడ సో ఇది ఆధారంగా చూపిస్తూ కూడా ఇక్కడైతే తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది దీన్ని మండిపడింది టీఎస్పీఎస్సీ బోర్డుపై ఏం చెప్పదలుచుకున్నా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది ఏం చెప్పదలుచుకున్నా అంటే టీఎస్పీఎస్సీ అనేది ప్రధానంగా ఇప్పటికే కూడా ఇప్పుడేమో గ్రూప్ 1 మాత్రం వెలుగులో రావడం జరిగింది గతంలో వచ్చిన చాలా ఎగ్జామ్స్ కూడా ఈ విధంగానే జరిగిందని చెప్పేసి నిరుద్యోగులంతా బాధపడుతూ ఉన్నారు గతంలో 13 పేపర్ లీక్ అయినాయి అప్పుడు ప్రభుత్వం స్పందించలేదు అదేవిధంగా గవర్నర్ గారేమో ఎంఎస్సీని రిజెక్ట్ చేయడం జరిగింది కానీ వారి పరిధిలో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ విషయంలో ఇప్పటివరకు ఒక కమిటీ వేయలేదు వారు విజిటింగ్ చేయలేదు దాని గురించి మాట్లాడలేదు రాష్ట్ర ప్రభుత్వం ఏమో కమిటీ సభ్యులను అదేవిధంగా చైర్మన్ కొనసాగిస్తూ గతంలో వేసిన నోటిఫికేషన్లు ఆ విధంగానే మేము చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఏమో మొండిపడితో ముందుకు పోతా ఉంది దానిలో భాగంగా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులకు నష్టం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము వస్తే ఏ విధంగా చేస్తామని చెప్పేసి ఆల్రెడీ మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ప్రకటించింది అంటే పారదర్శకంగా ఎగ్జామ్స్ ఏ విధంగా జరగాల జాబ్ క్యాలెండర్ ఏ విధంగా ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా టీఎస్పీఎస్ సభ్యులను నియమించేటప్పుడు కూడా ఎలాంటి అంటే మచ్చలేని వ్యక్తులు నియమించాలనేది కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చెప్పింది అది చేస్తామని చెప్పడం జరిగింది ఇది ప్రధానంగా ఈరోజు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశ ఉద్దేశం ఏంటంటే గ్రూప్ 1లో పేపర్లు విషయంలో కావచ్చు బయోమెట్రిక్ విషయంలో కావచ్చు విద్యార్థులకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాల మీద ఆల్రెడీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినా కూడా ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడంతో కోర్టు పోతే కోర్టు ఆల్రెడీ తీర్పు ఇవ్వడం జరిగింది అంటే బెంచ్ తీర్పును రెండో బెంచ్ కూడా యాక్సెప్ట్ చేసిన పరిస్థితి కాబట్టి తక్షణమే గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీకి కోరుతాం అలా ఇప్పటికే చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ గతంలో కూడా టీఎస్పీఎస్సీ దాదాపు 11 పేపర్లు అయితే లీక్ అయ్యడం జరిగింది ఇక్కడ మొన్న పిటిషనర్ల తరపున మాట్లాడితే ఇక్కడ అయితే తీవ్ర విమర్శలు అయితే చేసింది ఎందుకంటే మీరు ఈ విధంగా వ్యవహారం అనేది కరెక్ట్ కాదంటూ టీఎస్పీఎస్సీ మీద మండిపడింది కానీ టీఎస్పీఎస్సీ బోర్డు చెప్పిన ప్రకారం ఎడు చూసుకున్నట్లయితే వాదనలో భాగంగా ఇది అంత పెద్ద కౌంట్ కాబట్టి అప్పుడప్పుడు సహజంగా కొంచెం తప్పులు జరగడం సహజమే అంటూ కూడా ఇది పిల్లల భవిష్యత్తు మీద ఇది మరి ఏ విధంగా చూడవచ్చు అసలు ఈ టీఎస్పీఎస్సీ చెప్పిన సమాధానాన్ని అంటే టీఎస్పీఎస్సీ మొదటి నుంచి నెగ్లెక్ట్గా వ్యవహరిస్తూ ఉంది ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోవడం లేదు పారదర్శకంగా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు పద్ధతి ప్రకారం ఎగ్జామ్ జరుగుతున్నాయని చెప్పేసి విద్యార్థులు పొద నుంచి కోరుతా ఉన్నా కూడా టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు నిమ్మక నిరతనలు వ్యవహరిస్తూ ఉంది టీఎస్పీఎస్సీ ఏ విషయం జరిగినా పేపర్ లీక్ అయినా స్పందిస్తలేరు అదేవిధంగా కోర్టు చెప్పినా స్పందిస్తలేరు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు చెప్పినా స్పందిస్తలేరు టీఎస్పీఎస్సీ మరి ఎవరు చెప్పాలనో అర్థం కాని పరిస్థితి ఈ విషయం మీదనేమో కేసీఆర్ గారు మాట్లాడరు కేటీఆర్ గారు మాట్లాడరు ఈ రాష్ట్రంలో గవర్నర్ గారు మాట్లాడరు భారతీయ జనతా పార్టీ మాట్లాడరు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన మాట్లాడుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎవరు అధీనపడద్దు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే ఏ విధంగా టీఎస్పీఎస్సీలో జరిగిన అన్ని అవకతవకల మీద కాంగ్రెస్ పార్టీ కమిటీ వేసి మేము విచారిస్తామని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ రాష్ట్రం విద్యార్థులకు నిరుద్యోగ నమ్మకం పెరుగుతూ ఉంది దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది ఏదేమైనప్పటికీ కూడా తక్షణమే టీపీఎస్సీ చైర్మన్ గారిని మెంబర్లని రద్దు చేసి కొత్త
కమిటీ ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ నిర్వహించినప్పుడు మాత్రమే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది తప్ప ఈ కమిటీ ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ నిర్వహిస్తే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చాలా స్పష్టమవుతోంది। దానికోసం విద్యార్థులంతా అధైర్యపడతా ఉన్నారు। అన్న ఇప్పుడు చూసుకున్నట్లయితే టిఎస్పిఎస్సి మొదట లీకేజ్ నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కూడా చాలా ఇష్యూస్ అయితే టిఎస్పిఎస్సి బోర్డు మీద అయితే జరగడం జరిగింది। అయినా సరే ఇక్కడ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ఇదో ఒక అంశం చూసుకున్నట్లయితే ఇక్కడికి విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున దీని మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు। ఈ యొక్క అవకతవకలపై ఎందుకు ఈ విధంగా చేస్తారని మీ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్తున్నారు కానీ ఇక్కడ వరకు జరుగుతూనే వస్తుంది తర్వాత మళ్ళీ బోర్డు ఈ బోర్డుతోనే మళ్ళీ పరీక్షలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు కదా అసలు ఏం చెప్పదలుచుకున్నారు నిజంగానే కొత్త బోర్డు సాధ్యమయ్యిద్దంటారు అసలు ఎందుకు సాధ్యం కాదు అనుకుంటే ప్రభుత్వం ఏదైనా సాధ్యమైతే గవర్నర్ గారి చేతిలో ఉన్నటువంటి విచక్షణ అధికారులు వారు ఉపయోగించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏమో వారిని తప్పిం అని చెప్పేసి గవర్నర్ గారిని వారు రిక్వెస్ట్ చేయలేదు చేసినట్లయితే వారు చేసిన తప్పులని బయట నిజంగానే ఒప్పుకోవాల్సి వస్తుందని చెప్పేసి వారేమో కప్పించుకునే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది అంటే వారు చేసిన తప్పులు అదేవిధంగా అందులో ఉన్న అధికారుల పిల్లలు కావచ్చు ఎమ్మెల్యేల పిల్లలు కావచ్చు మంత్రుల పిల్లలు కావచ్చు మంత్రుల బంధువులు కావచ్చు ఇదంతా బయటకు వస్తుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కావాలని తప్పు చేసింది ఇన్ని రోజులు ప్రతిపక్షాలు చెప్పినా వినలేదని చెప్పేసి ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రజలంతా ప్రశ్నిస్తారని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తూ టీఎస్పీఎస్సీని రద్దు చేయడం లేదు ఎగ్జామ్స్ రద్దు చేయడం లేదు దాని మీద కమిటీ వేయడం లేదు దీన్ని అసలు పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్రం 40 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఓటు అనే మహోన్నతమైన ఆయుధం ద్వారా ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు మీ కుటుంబ సభ్యులు ఓట్లు వేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పీడ ఇరగడైతుంది ఖచ్చితంగా కొత్త ప్రభుత్వంలో నిరుద్యోగులకు విద్యార్థి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా భావిస్తాం। చరణ్ కౌశిక్ యాదవ్ మాటల్లో మనం ఉన్నాం ఏదైతే ఇప్పుడు టీఎస్పీఎస్సి బోర్డు వల్ల ఇప్పటి వరకు అయితే యువత భవిష్యత్తులో అయితే నాశనం అవుతుంది ఎంత అవతాకులు జరుగుతున్నా కూడా ఎందుకు ఈ బోర్డుని ప్రక్షాళనం చేయకుండా ఎందుకు రద్దు చేయట్లేదంటే ఇక్కడ ప్రధానంగా మాట్లాడుతున్నారు ఏదైతే ఒక ఓటు అనే హక్కు ఉందో ఓటు అనే ఒక ఆయుధంతో ఇక్కడ రేపటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్తున్నారు ఇప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్న నేపథ్యంలో కొత్త బోర్డుతో ఇక్కడ విద్యార్థులకి న్యాయం జరగాలని చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నారు।